సో ఇక చూసుకున్నట్లయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని రోజు షూటింగ్స్ ఉంటాయి, ఎన్ని రోజు ఖాళీగా ఉంటామో తెలియదు. లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అలా ఫైనాన్షియల్గా ఎప్పుడైనా మీరు ఇబ్బందులు పడ్డారా? లేదు, యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ లొకేషన్స్ అనమాట. షూటింగ్ నర్సింగారు యాజ్ ఏ ఆర్టిస్ట్ తను క్యారెక్టర్ షూటింగ్ చేస్తారనమాట. అది లేనప్పుడు మాది లొకేషన్స్ ఉంటాయి. నాకు నర్సింగారు టేక్ కేర్ ఆఫ్ ఇన్ అండ్ అరౌండ్ షూటింగ్స్ అట్ కోటి, సుల్తాన్ బజార్, యాబిట్స్, ఈ మేమున్న చుట్టుపట్టు ఈ సరౌండింగ్ ఏరియాస్లో హీ టేక్స్ కేర్ ఆఫ్ ద లొకేషన్ వర్క్స్. మాకు అలా బ్యాలెన్స్ అయిపోయేది. ఓకే, సో ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ ఏమి? నో నో, నాట్ ఎట్ ఆల్. సో బాబు స్టడీస్ విషయంలో ఎక్కువగా ఎవరు కేర్, ఐ మీన్ మీరు ఆర్ నర్సింగ్ గారా? అంటే నేనే చూసుకోవాలి. మీరే? ఓకే, ఏమంటారు అంటే లైక్ జనరల్గా ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, మా మమ్మీ సరిగ్గా మార్క్స్ రాకపోతే తిడుతూనే ఉండేది, వెనకేసుకు రావడానికి అమ్మమ్మ ఉండేది. సో అట్లా నర్సింగ్ యాదవ్ గారు ఆయన వెనకేసుకొచ్చారు. యాక్చువల్లీ 25 కి 23 వస్తే నేను 2 మార్క్స్ ఏమైంది అని చాలా ఫీల్ అయ్యేది అన్న. ఓకే, తనకి హీ హ్యాస్ టు టెల్ మీ 2 మార్క్స్ ఎలా అయింది, ఏమైంది. నర్సింగ్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. 23 వచ్చేసింది, ఇంక చదవకు చాలు అనేవాళ్ళు. దట్ టైప్ ఆఫ్ ఫాదర్ హీఈస్ లైక్. తను చాలా కవ్ ఎంత వచ్చినా తను హీఈస్ హ్యాపీ, హీఈస్ నాట్ వరీడ్. ఓకే, నెక్స్ట్ టైం చదువుతారు అనేది ఒక బ్యాకప్ చిల్డ్ ఫాదర్. ఓకే, సో వాళ్ళు ఎంతమంది సిబ్లింగ్స్ నర్సింగ్ గారు? వాళ్ళు నర్సింగ్ గారికి ఒక బ్రదరు, 4 సిస్టర్స్ అనమాట. ఓకే, బ్రదర్ స్టేస్ హియర్ వెరీ నియర్ బై కోటి సుల్తాన్ బజార్. హీస్ ఎక్స్ కార్పొరేటర్ ఆఫ్ దిస్ ఏరియా, శంకర్ యాదవ్ అని. ఓకే, హీ హాస్ 2 చిల్డ్రన్స్, 2 డాటర్స్. మాకు ఒక బాబు, వాళ్ళకి ఇద్దరు పాపలు. సో సిస్టర్స్, 4 సిస్టర్స్ అనమాట. అందరు ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటారు అనమాట, ఆల్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. వాళ్ళతో ఎలా ఉంటారు నర్సింగ్ గారు? చాలా బాగుంటారు. లాట్ ఆఫ్ బాండింగ్ బిట్వీన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, లైక్ చాలా ప్రేమతో ఉంటారు అందరు. ఓకే, అంటే లైక్ ఎట్లా అంటే కొందరు నాకంటే చిన్నవాళ్ళు ఉన్నప్పుడు లైక్ తక్కువ మాట్లాడడం రిజల్ట్గా అలా ఉంటారు, వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఇస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఓకే, ఇస్ వెరీ క్లోజ్ టు ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ. అట్లా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అలా ఏం లేదు. చిన్న అల్లుళ్ళతో కూడా చాలా క్లోజ్ ఉంటాడు. పిల్లలతో ఎలా ఉంటాడు? ఎస్, చాలా చాలా మంచిగా ఉంటాడు. వెరీ 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 జోవియల్ విత్ ఎవ్రీబడి. తన ఫ్యామిలీతో తను చాలా హ్యాపీయెస్ట్ ప్లేస్ అంటే తను తన ఫ్యామిలీలో ఉండేటప్పుడే మనం చాలా హ్యాపీగా చూడొచ్చు. వాళ్ళు ఉండేటప్పుడు తను చాలా హ్యాపీగా ఉంటాడు. ఓకే, యా.